నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎమ్మెల్యేలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథుల సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ చేపూరు గ్రామ 12వ వార్డ్ మెంబర్ చంద్రశేఖర్, వార్డు మెంబర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చేపూరు గ్రామస్తులు. ఎంఆర్ గార్డెన్ లో బీసీ ఉపకులాల ఐక్య వేదిక సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన బీసీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నూతన కలెక్టరేట్ భవనాన్ని సెప్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజు తదితరులతో కలిసి న్యూ కలెక్టరేట్ ను సందర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమంలో సభాస్థలిని సందర్శించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, ఆశానగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధరగౌడ్ రాజేశ్వరరావు, నగర మేయర్ దండు నీతి కిరణ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజుబుద్దీన్, అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. లేకుండా ఏం చెయ్యాలి, ఎట్లా చేయొచ్చు? లక్షలు బాగా కంజెస్టెడ్ సార్. అదే మంచిగా బాగాలేదు, సెక్యూరిటీ కూడా ఎన్కలేస్తారు అలా అర్థం కాలేదు. అక్కడి నుంచి ఏ రోడ్ మీదకి వెళ్ళచ్చు? పార్టీ ఆఫీస్ చేసుకొని వచ్చేటప్పుడు ఏ రోడ్ మీదకి వెళ్ళచ్చు? నడిచే పబ్లిక్ ప్లస్ వెహికల్స్, వెహికల్స్ లో పాలిటెక్నిక్ లో పార్కింగ్ చేయాలి. ఈ ఆప్షన్ లో పాలిటెక్నిక్ లో పార్కింగ్ చేయాలి. ఈ ఆప్షన్ ఒకవేళ ఎండ మంచుకుంటే ఇక్కడ పార్కింగ్ చేయాల్సి వస్తే ఈ ఆప్షన్కి ఏం ప్రాబ్లం లేదు. విల్ గో ఫర్ దిస్ ఆప్షన్ అవుట్ రైట్. మనం ఆర్పూర్కి వెళ్ళొచ్చే వెహికల్స్ అన్న వెనక నుంచి ముందాటినే అవుతాయి 25 ఎకరాలు. సో అప్పుడు నువ్వు చెప్పిన ఈ రోడ్డు ఏం ప్రాబ్లం లేదు, మనం రావచ్చు. ఒకవేళ పాలిటెక్నిక్లో పార్కింగ్ చేయాల్సి వస్తే ఎట్లా మేనేజ్ చేస్తాం? రెండు, మనం ఇట్లా తిరిగి వచ్చినాం, ఇట్లా తిరిగి రాకుండా గెస్ట్ హౌస్ ముందాట ఆర్మూరు మున్సిపల్ పరిధిలో దారుణం జరిగింది. చేపు గ్రామానికి చెందిన వార్డు మెంబర్ బేర చంద్రశేఖర్ మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేసి తల్లి ఫోన్ నెంబర్ రాయించి పరారయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మాడిపల్లిలో నివాసం ఉండే స్వప్నతో సన్నిహితంగా ఉంటూ ఆదివారం కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి ఆమె వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై చంద్రశేఖర్ హత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచారం
చేయడంతో చేపు గ్రామస్తులు వార్డు మెంబర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెరికిట్లోని ఎంఆర్ గార్డెన్ లో బీసీ ఉపకులాల ఐక్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ఆదరయ్య మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం ఎక్కడి వరకైనా వచ్చి కొట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లో బీసీ బిల్లుతో పాటు చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ఏర్పాటు చేసిన విధంగా బీసీలకు బీసీ బంధు పథకం అమలు చేయాలని కోరారు. అలాగే పంచాయత్ రాజధాని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి శేఖర్ పెట్టాలని చెప్పి ఈరోజు ఆర్మూర్లో జరిగిన బీసీ కులాల సభ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సభ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కులవృత్తులయ్యి చేతివృత్తులయ్యి కరోనా తోటి అస్తవ్యస్తమైనటువంటి జీవితాలను ఆదుకోవాలంటే ప్రతి బీసీ కుటుంబానికి కుమ్మరి కమ్మరి ఒడ్రంగి విశ్వబ్రహ్మణ ఈత కార్మికులు నేత కార్మికులు గొర్రె కాపర్లు ప్రతి కులానికి 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక్కసారి ఇస్తే వాళ్ళన్నీ ఆ కుటుంబాలు పర్మనెంట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్లలో బీసీల కోటా లేవు కాబట్టి జనాభా ప్రకారము డబుల్ బెడ్రూమ్లలో బీసీలకు 50% కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం 25-27 నుంచి 50% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు అయితే అమలు చేస్తుందో ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు హాస్టళ్ళు గురుకుల పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వము 60% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఆ విధంగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల లోపల రిజర్వేషన్లుగా లేవు కాబట్టి కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగం రోజు రోజు విస్తరిస్తుంది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారము బీసీలకు 50%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో పీడీఎస్ మహిళా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపూర్లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా మహిళా కన్వీనర్ దేవిక మాట్లాడుతూ అత్యాచారంపై స్పందించి నిందితుల్ని కఠినంగా శిక్షించి అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల్ని త్వరగా పట్టుకుని కఠినమైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఆడవారిపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని కనీస జ్ఞానం లేకుండా మృగలా ప్రవర్తిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనింగ్ కమిటీ నాయకులు దీపిక పావని అశ్విని తదితరులు ఉన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన చంద్రశేఖర్ను పోలీసులు కఠిన చర్యలు దానిపై తీసుకోవాలని కోరుచున్నాము.
ఆల్మూరు మున్సిపల్ పరిధి 28వ వార్డులో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ నజ్మిన్ సుల్తానా అతిక్ అహ్మద్ హాజరై విద్యార్థులకు దుస్తులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగామణి, ఉపాధ్యాయులు పుష్ప, గంగామణి, దయానంద్ రెడ్డి, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథుల శిథిలగుట్ట శివాలయంలో పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశానగర్ జీవన్ రెడ్డి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాణగండం నుండి బయటపడిన తర్వాత మొదటిసారి ఆర్మూర్ నియోజకవర్గానికి విచ్చేసిన పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశానగర్ జీవన్ రెడ్డికి అభిమానులు ఆర్మూరు పట్టణంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేరుగా సతీ సమేతంగా శిథిలగుట్టకు వెళ్లిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది కౌన్సిలర్ కాంది సంగీత శ్రీనివాస్ గుమ్మడికాయ ద్వారా దృష్టి తీసి సన్మానించారు. ప్రముఖ వేద పండితులు సుబ్బారావు పంతులు శివాలయానికి పూర్ణ కుంభం ద్వారా స్వాగతం పలికిన అనంతరం శివాలయంలో అభిషేకాలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం రామాలయంలో పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటల నుండి జరిగే మహా అన్నదాన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే శిథిలగుట్ట ఘాట్ రోడ్డుపై ఏర్పాటు చేయనున్న విద్యుత్ స్తంభాలను ఎమ్మెల్యే పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గ శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాల్కొండ శాటిలైట్ నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా డి శ్రీనివాస్ 10 టీవీ, ఉపాధ్యక్షులుగా సంతోష్ TV5, గౌరవ అధ్యక్షులుగా మురళి TNews, కార్యదర్శిగా బ్రహ్మ సాక్షి TV, కోశాధికారిగా ఎస్ యాదగిరి స్వతంత్ర TV, సలహాదారులుగా హరీష్ రమేష్ ప్రకాష్, సభ్యులు వేణు శ్యామ్ రాజ్ కుమార్ సురేష్ షాదుల్లా తదితరులు ఉన్నారు. PDSU ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో చదువుకునే విద్యార్థినిలందరికీ సీట్లు కల్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తీసుకుంటారా?
అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదే విధంగా తక్షణమే ఆర్మూర్లో ఎస్టీ బాలికల హాస్టల్ లేకపోవడం చాలా డిమాండ్ ఉంది. ఎస్టీ బాలికల హాస్టల్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడిఎస్ గా ఈరోజు మేము రావడం జరిగింది. దీనిపైన కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణమే 152 మంది విద్యార్థులకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సీట్లు కేటాయించాలని నూతనంగా ఎస్టీ బాలికల హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ ప్రాంతంలో ఎస్టీ బాలికల హాస్టల్ని ఏర్పాటు చేయాలని, ఎస్టీ బాయ్స్ హాస్టల్ని కూడా నిర్మించాలని చెప్పేసి, ఇప్పటి కూడా సరిపడే సీట్లు లేవు, అమ్మాయిలు విద్యార్థి దూరం అవుతున్నారని చెప్పేసి అంచెలంచెలా ఉద్యమాలు చేస్తున్నా. ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు చర్యలు పెట్టకుండా ఇప్పటికి కూడా దాదాపు మా దగ్గర 190 మంది విద్యార్థినులకు హాస్టల్లో సీట్లు లేక విద్యకు దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా అధిక సంఖ్యలో ఎస్టీ బాలికలు చదువుకోవడానికి ఆర్మూర్ ప్రాంతానికి వస్తారు, కానీ ఇప్పటివరకు అక్కడ హాస్టల్ లేదు. ఎస్సీ హాస్టల్లో ఎస్టీ అమ్మాయిలకు అధిక శాతంగా సీట్లు ఇస్తలేరు. బీసీ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు కూడా సరిగా సీట్లు కేటాయించడం లేదు. ఇప్పటికి కూడా ఎస్సీ బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి మంజూరై ఇప్పటికి కూడా స్థలం కేటాయించక నిర్వీర్యంగా ఉంది. శిథిల వ్యవస్థలో బిల్డింగ్ ను నడుపుతా ఉన్నారు. ఇప్పటికి కూడా అద్దె భవనాలలో బిల్డింగ్ నడుస్తూ ఉన్నాయి. దీన్ని పీడిఎస్ పూర్తి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి బీసీ హాస్టల్ ఎస్టీ హాస్టల్లో విద్యార్థినీళ్ళందరికీ కూడా సీట్ ఇవ్వాలి, ఎస్టీ బాలికల హాస్టల్ని నిర్మించాలి, ఎస్టీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ కూడా నిర్మించాలని చెప్పేసి పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేల్పూరు మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హౌస్ కీపర్ దేవేంద్ర ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలిసి తెలియని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తన కుటుంబానికి ఆసరగా ఉంటూ పనిచేస్తూ కుటుంబానికి ఎంతో కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్న ఈ సమయంలో ఇంత పెద్ద విషాదం మిగిల్చిన దేవేందర్ ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. వేల్పూరు మండలం అంసాపు గ్రామంలోని పాదరస లింగ దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రసలింగేశ్వర స్వామి పాదరస లింగ ఆలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే తదనంతరం భక్తుల యొక్క అర్చనలు హారతితో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదము తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. భాద్రపదంలో వచ్చే మొదటి సోమవారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనము తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ఆలయంలో ప్రత్యేక అష్ట వినాయకులు ఉన్నాయి. కావున ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని కూర్చోబెట్టడమే కాకుండా అష్ట వినాయకులకు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. విగ్రహానికి కూడా ఉదయం సమయంలో మరియు సంధ్యాకాల సమయంలో హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బుధవారం రోజున వినాయక చవితి సందర్భంగా మరియు పాదరస లింగ ఆలయంలో వినాయకుని యొక్క ప్రత్యేకమైన విగ్రహం స్థాపనం చేసి పొద్దున సాయంత్రం రెండు కాలాలు కూడా ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మూర్త మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం ప్రమీల అధ్యక్షతన వివోఏలతో పాటు శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ఎంటర్ప్రైజెస్ ఇతరత్ర బ్యాంకు రుణాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. వివోఏలు ప్రతి స్వయం సహాయక గ్రూప్ లో ప్రతి మహిళకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి ఇతరత్ర రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తూ రుణాల డబ్బుతో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసుకుని ప్రతి స్వయం సహాయక మహిళ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సాధించేలా కృషి చేయాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు, మండల వివోఏలు, సిఏలు తదితరులు ఉన్నారు. ఎందుకు
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట్ గ్రామ మర్కజ్ కమిటీ అధ్యక్షుణ్ణి ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని షాదీఖానా కొరకు నిధులు మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావును మర్కజ్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి కమిటీని పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ సయ్యద్, ముస్లిం కమిటీ నాయకులు కలీం పాషా, ఉస్నుద్దీన్ గౌస్, జావిద్ హఫీజ్ తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మునవర్ ఫారూఖి కామెడీ షోకి తెలంగాణలో అనుమతి ఇచ్చి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ఆగ్రహించారు. షోకి అనుమతి ఇవ్వద్దని వేడుకున్న రాజాసింగ్ పై కక్ష కట్టి జైలుపాలు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో హిందువులు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చరణ్, నందు, రవి, నిఖిల్, శ్రీను, రణధీర్, ప్రవీణ్ బిట్టు తదితరులు ఉన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దాడం చేయడం జరిగింది. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి కనీస సిగ్గు జ్ఞానం మానం అన్నది ఏదైనా ఉంటే తన కొడుకైన కేటీఆర్ మునవర్ ఫారూక్ విషయంలో 500 మంది మాత్రమే సభకు హాజరయ్యే విషయంలో 2000 మంది పోలీసులని అక్కడ సభ పెట్టి నిర్వహించడం జరిగింది. మునవర్ ఫారూక్ అనే ఒక విధవ, ఒక స్టాండర్డ్ కమెడియన్ ఆ లుచ్చాన కొడుకు తెలంగాణలో అడుగు పెట్టాల్సిన అవకాశం లేకుండే అలాంటి అవకాశం కల్పించిన కేటీఆర్ గారు సిగ్గుపడాలి. హిందూ మనోభావాలని కించిత్ కూడా జ్ఞానం లేకుండా హిందూ మనోభావాలని గౌరవించకుండా కేటీఆర్ గారు మునవర్ ఫారూక్కి సభ నిర్వహించుకోవడానికి అనుమతించాడు. దానికి నిరసనగా మన రాజాసింగ్ గారు తనకి నిరసన తెలిపితే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం, హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన ఇలాంటి ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన బుద్ధి సాక్షి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఇలాంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఒకరోజు హిందూ ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా భద్రంగల్ విశ్వ హిందూ పరిషత్ ఆర్మూర్ నుండి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎమ్మెల్యేలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథుల సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ చేపూరు గ్రామ 12వ వార్డు మెంబర్ చంద్రశేఖర్, వార్డు మెంబర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చేపూరు గ్రామస్తులు. ఎంఆర్ గార్డెన్ లో బీసీ ఉపకులాల ఐక్య వేదిక సదస్సు, ముఖ్య అతిథిగా హాజరైన బీసీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.